అంటే నమ్ముతారా మీరు? ఏం కాంప్లిమెంట్? మొన్న నువ్వు నామినేట్ చేసావు అన్న కోపంతో నేను నామినేట్ చేశాను తప్ప నాకు నిజంగా ఏ రీజన్ లేదు. ఈరోజు చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్తున్నాను, యువర్ ఫార్ బెటర్ ఫ్రమ్ ఎవ్రీవన్ అని చెప్పేసి నువ్వు చాలా మంది కన్నా చాలా బెటర్ నువ్వు ఈరోజు చెప్తున్నాను. వెనకాల సూర్య ఉన్నాడా? ఉన్నాడు. ఇంకెళ్ళి పడుకో. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? అంటే ఏంటి అదంతా నిజం కాదు అది? ఏమో ఏదో పూడింది చెప్పాము. లేదు లేదు, ఏదో బావను ఏదో ఒకటి అంటే వావ్ సూపర్. మహానుభావులు మాట్లాడే మాటలు అసలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? కంటెస్టెంట్స్ కొంతమంది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు అది రెడ్డి అని చెప్తాను. కోపం చేయలేదు, ట్రై చేయలేదు, ట్రై చేయలేదంటే కోపం వస్తున్నాను. మండుద్ది నాకు. నా వల్ల నువ్వు సేవ్ అవుతావు, పక్కన పెట్టేస్తే. నీ వల్ల ఏం కాదు, నేను మామూలుగానే సేవ్ అవుతా. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటాను. మోస్ట్ ఇమ్మెచ్యూర్ ఏజ్ ఫెలో దట్ ఐ హావ్ సీన్ ఇస్ యు. బిగ్ బాస్ ఒక మాట మాట్లాడాం అనుకో. ఇంటి సభ్యులు అందరూ తక్షణం బెడ్రూమ్ లోపలికి వెళ్ళి బెడ్రూమ్ డోర్ ని మూసేయండి. అలాగే పదండి, లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. అయ్యో మనం ఫ్రెండ్స్ కదా అన్నా, బ్రెడ్ తీసుకెళ్ళదు అన్నా, డబ్బులు కమిట చేద్దాం అనుకున్నా. కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఇప్పటి నుంచి ఇంట్లో ఏది కావాలన్నా కష్టపడి వాటిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూంపుహార ఫిట్టింగ్. ఇదెక్కడ పూంపుహార రా బాబు. నువ్వు ఆడినప్పుడు నాన్ వెజ్ వచ్చింది అనుకో, ఇచ్చేస్తా. నాకు ఇవ్వు, ఇచ్చేస్తా. నేను ఆడినప్పుడు వెజ్ వచ్చింది అనుకో, నీకు ఇచ్చేస్తా. ప్లానింగ్ ఓ పద్ధతి. ఒక్కసారి అని చూడు. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. నాకు ఆకలి స్టార్ట్ అయింది. ఎండిపోతే అది వల్లారా? ఎంతసేపు తిండి చేసే? అన్నం దొరకాలంటే ఏం చేయాలి బిగ్ బాస్? ఫుడ్ దొరకాలంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే ఇంటి సభ్యులందరూ మీ ముందు ఉన్న ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఒక కబడ్డీ పోటీలో పోటీ పడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జల. నెక్స్ట్ మేము చికెన్ తింటాం. చీ, సూపర్. నీకు చాలా బలం ఉంది అన్న. రావట్లేదా? చీర్ చీర్ చీ అప్ప. 50-50. ఎంగిల్ చేశా. ఏం పర్లేదు, పైది నీకు కిందది నాకు. అది రెడ్డి, మీరు మీ ఆహారాన్ని ఓడిపోయిన టీం కి చెందిన గీతుతో పంచుకున్నారు. ఉన్న గిన్నెలు అన్నిటినీ సరిగ్గా శుభ్రం చేయాల్సి ఉంటుంది. చిన్న ఆలుగడ్డ ముక్క ఎంత బొక్క పెట్టింది ఇక్కడ. బిగ్ బాస్, మీరు ఆ లెటర్ లో రాయలేదు కానీ బిగ్ బాస్ ఈ కడిగిన తర్వాత బిర్యానీ పంపిస్తారు కదా. సో స్వీట్. రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? ఫస్ట్ టైం అంటు దోమినా, నేను ఎప్పుడు దోమలా. మా ఇంట్లో నేను చేయి కడుక్కునేదానికి గిన్నె ఎత్తుకొని వస్తారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పు.